నెగిటివ్ టాక్ అంటే ఏం లేదండి, చాలా బాగుంది మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే అట్లా అనిపిస్తుందేమో కానీ కంప్లీట్గా మూవ్ అయిపోయేసరికి చాలా బాగనిపిస్తుంది. చాలా సారీ సెకండ్ మూవీ అయినా చాలా బాగా తీసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూతో పని లేదండి, రివ్యూస్ చూడొద్దు. సినిమా చూడాలనుకుంటే రివ్యూస్ చూడకుండా డైరెక్ట్ సినిమాకి రండి, చాలా బాగుంది. ప్రభాస్ సినిమా అంటే తెలుగు లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బాలీవుడ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ రేంజ్లో ఉంది సినిమా. నెగటివ్ అంటే మనము తెలుగు టాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం సినిమాలో. ప్రభాస్ సినిమా అంటే ఇప్పటి నుంచి బాలీవుడ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాలని ప్రేక్షకులకు కూడా ఇది కావాలండి. అంటే హాలీవుడ్ లెవెల్లో ఉంది మరి పర్లే, మంచిగా ఉన్నాం. ఏ సూపర్ అయితే దోప అది, ఏ హాలీవుడ్ కంటే పైన ఉన్నాయి అది. ప్రభాస్ అంటే మినిమం ఎక్స్పెక్టేషన్ చేయాలి మనం. అరే హౌలాగాళ్ళు అందరూ, అరే ఎవడో చెప్పినాడు హౌలాగాడు, పెద్ద హౌలాగాడు. ఇది మంచిగా సినిమా, మూవీ ఇస్ అ సూపర్ హిట్. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఇది వచ్చిన సినిమా మస్తుగా ఉంది. బ్లాక్ బస్టర్ చాలా బాగుంది మూవీ. అందరు బాలేదు బాలేదు అంటున్నారు కానీ మైండ్ గేమ్ అంతా ఎక్సలెంట్ తీసుకెళ్ళింది హాలీవుడ్ సూపర్. అదే అదే హైలైట్. నేను టాక్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇది ఫస్ట్ లైన్ విజువల్ ఎఫెక్ట్ హై సినిమా కాబట్టి ఇట్లాంటివి ఇంకా ఎంకరేజ్ చేయాలి. సో ఫస్ట్ టైం అయ్యేసరికి కొద్దిగా కొంతమందికి నచ్చకపోవచ్చు, ఇంకా కొంతమంది చాలా అన్నారు. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడవచ్చు మూవీ ఖచ్చితంగా. అంటే ఏదో రొటీన్ లవ్ స్టోరీ ఏదో ఒకటి ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేయాలి. నెగిటివ్గా మాట్లాడకుండా మనం ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు ఇంకా కొత్త ఇన్నోవేటివ్స్తో ఐడియాస్తో ఇంకా మంచి మూవీస్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇట్లాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ప్రభాస్ యాక్టింగ్ హై పీక్స్ బాహుబలి చూసింది, ఇంకా దీనికి మించిపోయింది కూడా. అవును ఈసారి ఇంకా పెరిగి ఉంటుంది, ఆల్ ఓవర్ వరల్డ్ కాబట్టి ఇంకా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. లేదు చూశాను కానీ బట్ చూడ్డానికి వచ్చాను నేను. ఆఫ్ కోర్స్ ఇంకా చూస్తున్నాం కదా, ఇంకా ఎక్కువ రీచ్ అయినాయి అని యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. యా అనొచ్చు షూర్. థ్యాంక్ యూ. సినిమా మా అన్న సినిమా అంటే మరి తోపే ఉంటుంది ఏదైనా ఎవరికి. మాకైతే నచ్చింది మా అన్న సినిమా. మరి బయట వాళ్ళు కామెంట్స్ మాత్రం బాగాలే, ఆ కామెంట్స్ తగ్గించుకోవాలి అదే చెప్పాల్సిందే అని. వస్తుంది కాదు కామెంట్స్ మాత్రం ఘోరం పెడతారు, అది మాత్రం తగ్గించుకోవాలి చాలా వరకు. లేకపోతే మరి ఇప్పుడు అర్థమైంది అంతే, వాళ్ళకి అర్థం కాలేదు ముందు ఇప్పుడు అర్థమైంది. అంతే ఒక ఐటమ్ సాంగ్ ఒక ఫైట్ ఉండాలి వాళ్ళకి. ఇలాంటి ఇలాంటి లాజిక్ సినిమాలు వాళ్ళకి అర్థం కావు అంతే. సినిమా మాత్రం క్రేజీ సెట్ బాగుంది సూపర్. అసలు ట్విస్ట్ అండ్ టర్న్స్కే సుజీత్ ఫస్ట్ సినిమా రన్ రాజా రన్ ఎట్లుందో దానికంటే అదిరిపోయింది సినిమా. ఇంకా వాల్యూస్తో సూపర్ బాగుంది సూపర్. ప్రభాస్ యాక్షన్ సూపర్ ఉందండి, బాగుంది సూపర్ ఉంది. లాస్ట్ బాగుందండి, లాస్ట్ సీన్స్ చాలా చక్కగా బాగా తీశారు, సూపర్ ఉంది. అన్నిటికైనా చాలా బాగుంది. బాగుందండి ప్రభాస్ యాక్టింగ్. ఇప్పుడు తీసిన సినిమాలు బాహుబలి కంటే కూడా బాగుంది యాక్టింగ్. సూపర్ ఉంది సినిమా, కేక మస్తు ఉంది, సూపర్ బాగుంది, కిరాక్ ఉంది, ఫుల్ యాక్షన్ బాగుంది సినిమా. బాగా సినిమా బాగా బాగుంది, పర్లేదు బాగుంది. ప్రభాస్ హీరో కదా బాగుంది సినిమా, పర్లేదు చాలా బాగుందన్న సినిమా చూడొచ్చు. అదే పాజిటివిటీ ఎక్కువ అయిపోయింది సినిమాకి, ముందు నుంచే పాజిటివ్ టాక్ వెళ్తే నెగిటివ్ టాక్ వెళ్తే నెగిటివ్ అనిపిస్తుంది, పాజిటివ్ టాక్ వెళ్తే పాజిటివ్ అనిపిస్తుంది. సూపర్ ఉంది అన్న, బాగుంది సినిమా, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, అందరు డైరెక్టర్ డైరెక్షన్ లాస్ట్ కంటే సినిమా బాగుంటుంది, హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. అనేది నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక హాలీవుడ్ రేంజ్లోన సినిమా బాగానే ఉంది, చాలా చక్కగా తీశారు సార్.
ఆ రేస్లో చూపించాడు. అంటే ఒక అంచెలంచెలుగా మన ఫీల్డ్ కూడా ఒక హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని నిరూపించడం జరిగింది. బాగుంది సార్, చాలా బాగుంది. చాలా బాగుంది, బాగా చాలా బాగుంది. ఇంకోసారి చూడొచ్చు. రివ్యూస్ అంతా బాగాలే కానీ సినిమా అంతా చాలా బాగుంది. ఎవరి గురించి మనకి మనం చూస్తే తెలుస్తుంది మంచిగా ఉంది భయ్యా సినిమా. హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ క్వాలిటీస్ బాగున్నాయి. సినిమాకు బాగాలేదు బాగాలేదు అంటారు కానీ 100% మంచిగా ఉంది సినిమా. కొంచెం స్లో ఉంది కానీ హాలీవుడ్ మేకింగ్ అనేది ఎవరు పట్టించుకోవటం లేదు జనాలు. ఇప్పుడు ఈ సినిమా చూస్తే తెలుగు సినిమా చూసినట్టు లేదు భయ్యా, ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంది. అది ఒక్కటి అది చూసుకోవాలి. వీళ్ళు ఇచ్చే 150కి అన్నీ కావాలంటే ఏడైతుంది. హాలీవుడ్ సినిమా నేను ఇంగ్లీష్ సినిమాలు మస్తు చూసిన, ఇంగ్లీష్ సినిమా రేంజ్లో ఉంది. ఆయనైతేనే సెట్ అవుతాడు ఎందుకంటే ఆ పర్సనాలిటీకి ఆ చేంజింగ్లకు ఆయనైతేనే సెట్ అవుతాడు. ఎవరు సెట్ కాదు 100% ఆ సుజీత్ ఆ కొత్త ఆయన హాలీవుడ్ రేంజ్లో తీసాం. నాకు నచ్చింది ఏంటంటే హాలీవుడ్ సినిమా చూసినాం అనుకోవాలి ఓ 3 గంటలు పద్ధతి మీద చూడాలి కానీ అన్నీ కావాలి, జోకులు కావాలి, నాకు విజిల్లు కావాలి, ఫైట్లు కావాలంటే కానిపోయి సినిమా అయితే మస్తు ఉంది. 2వసారి పోదామని వచ్చిన సినిమా సినిమా మాదిరి వాళ్ళు అంత కష్టపడి పెడతాం మనం 50-100 రూపాయలు పెట్టడానికి కూడా ఇంకా ముందు అయితే ఎట్లనే 100 రూపాయలకు ఏమొస్తుంది ఆడు అంత చేజింగ్ అది సినిమా చూడు మీరు చూసిరా ఒక్కసారి చూడు. నేను ఇది 2వసారి ఆ మేకింగ్ కోసం వద్దామని పోతున్నా ఇక్కడ లేవంట వేరే దగ్గర చూద్దామని. ఏ సినిమా మాత్రం ఖతర్నాక్ ఉంది అందరూ ఉట్టినన్నా ఎందుకు అంటే అది కుళ్ళు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు వేరే ఫ్యాన్స్. నేను చిరంజీవి ఫ్యాన్, నాకు ఫ్యాన్ గీనా అంటే ఫ్యాన్ దేముంది సినిమా తీసిండా లేదా మనం 3 గంటలు మనం చూసిండా లేదా గట్లా చూసుకోవాలి కానీ ఏదో టాక్ చేసి టిక్ టాక్లో దాంట్లో దీంట్లో మొత్తం రివ్యూలు ఇచ్చి సినిమా ఖాళీగా ఉన్నప్పుడు వస్తాం కదా మంచిగా ఉంది 100% మంచిగా ఉంది భయ్యా సినిమా మాత్రం. రివ్యూలు చూసిపోవద్దు మనకు సినిమా పోయేందుకు ఎంటర్టైన్మెంట్ కోసం దాంట్లో అన్నీ ఊహించుకొని పెద్ద పెద్దగా ఆ టైప్ పోవద్దు మనం. సినిమా సినిమా మాదిరి పోవాలి నా ఉద్దేశం గది కథ. అది కొంచెం స్టార్టింగ్ నెగిటివ్ టాక్ వచ్చిన మాట వాస్తవే కానీ అదంతా ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చింది. కానీ సెకండ్ డేట్ అవుతాయి నుంచి బాగా కలెక్షన్స్తో పాటు అన్నీ బాగున్నాయి. మందే కాటు నార్త్ కాటు అమెరికా సైడ్ అన్ని కలెక్షన్స్ బాగున్నాయి. నేను ఎస్టర్డే 40 టికెట్లు బుక్ చేశాను, 40 టికెట్లు ఇక్కడికి వచ్చి అందరికీ ఇచ్చాను. ఈరోజు నేను ఇక్కడికి వస్తే నాకు టికెట్లు వేసాను మా సంస్థకి. అది మొత్తం పాజిటివ్ టాక్ ఉంది అందుకు. అంటే ఒక మనకి 15-20 మినిట్స్ మధ్యలో మాదిరిగా ల్యాగ్ ఉంది కానీ అక్కడి నుంచి మటుకు చాలా బాగుంది సార్. టాక్ వర్క్ బాగుంది, అన్నీ బాగున్నాయండి. లాస్ట్ 40 మినిట్స్ చాలా చాలా బాగుంది సార్. చాలా బాగుంది గ్రాఫిక్స్ కానీ మొత్తం మీకు అన్నీ చాలా బాగున్నాయి. కలెక్షన్స్ నిన్నటి వరకు 205 క్రోర్స్ అన్నారు, ఈరోజు 300 క్రోర్స్ వరకు అయిపోయింది. ఇక్కడ 50-70 క్రోర్స్ వరకు ఈరోజు కలెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మార్కెట్ మొత్తం బాహుబలిటీ అనేది పెరిగిపోయింది, ఇంకా అడ్వాంటేజ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఇంకా గేమ్. అంటే ఈ సినిమా ఫ్లాప్ అవుతే కాదు, ఫ్లాప్ అయితే మనకి 3-4 డేస్లో మీకు 300 క్రోర్స్ అవుతే రావు కదండి. మన స్టార్టింగ్ 1-2 డేస్ డివైన్ డాగ్ వచ్చింది, తర్వాత మాటికి అంటున్నారు కానీ జనాలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. చూసారు ఇప్పుడు నాకే టికెట్లు లేవు అసలు. లేదు ఆల్రెడీ మీకు ఇది 500-700 క్రోర్స్ మధ్యలో కలెక్ట్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. మొత్తం అంతా బాగుంది అన్ని ఒక్కున్న డాక్స్ అండి. ఈస్ట్ వెస్ట్ కూడా చాలా బాగుంది మొత్తం డాక్స్. సినిమా అయితే చాలా బాగుంది భయ్యా, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇలా తీస్తారు. యాక్టింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ప్రభాస్ అనే యాక్టింగ్ గురించి సూపర్ ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ అయితే హైలైట్ సినిమా మూవీ మొత్తానికి. స్క్రీన్ ప్లే బాగుంది, ఫస్ట్ హాఫ్ జస్ట్ స్లో అనిపించింది కానీ తర్వాత సెకండ్ హాఫ్ని ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, చాలా బాగుంది ఇంటర్వెల్ బ్యాంక్. సెకండ్ హాఫ్ అయితే హైలైట్ ఇంకా చూసుకోవద్దు. ఇంకా సెకండ్ సినిమా అంటే చూసాం కదా ఆల్రెడీ, సినిమా స్క్రీన్ ప్లే బాగుంది. యాక్షన్ సీన్స్ అంటే సెకండే మొత్తం, అది ప్రాపరీ సీన్ ఒకటి, అవి చాలా బాగున్నాయి. ఆ డైలాగ్ అయితే కిర్రాక్ ఉంది అసలు బాగుంది, చాలా బాగుంది. కొట్టినట్లే సిక్సే, హ్యాట్రిక్ సిక్స్ కొట్టినట్లు. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hey, hi, nenu Mikayu Matartna. Please subscribe to Mirror's channel. Hi, this is Arya.
please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV.